फ्रेंड्स वेलकम बैक टू माय चैनल चिकी क्लास एंड कुकिंग एला उन्नारु बागुन्नारा मेम चाला बागुन्नाम अंदरिकी गुड मॉर्निंग इप्पुडु टाइम वच्चेसि 10:30 अवुतुंदि पिल्ललु हनी स्माइली स्कूल कि वेल्लारु मा कन्नय्य ओक्कडे उन्नाडु ई विधंगा अल्लरि चेस्तुन्नाडु चूडंडि मा कन्नय्य अल्ला डाडी हाय चेप्पु डाडी लंच बॉक्स प्रिपेर चेयाली इंका मा हनी स्कूल नुंडि 12:30 की वस्तुंदि मल्ली इल्ली अम्मनि तीसुकोनि रावाली अम्मकि लंच बॉक्स इच्चेसि मा हनीनि तीसुकोनि रावाली मल्ली हाय चेप्पु हाय नमस्ते बेटा क्लास कड़ना क्लास नी पेर కోతి అన్ని కోతి పనులు చేస్తాడు మా కన్నయ్య కదా డాడీ కదా ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి అన్నం వండేసి ఆలూ ఫ్రై చేశాను ఫ్రై చేసి బాక్స్ ప్రిపేర్ చేశాను స్కూల్ టైం అయ్యింది లంచ్ బాక్స్ ఇచ్చి రావడానికి వెళ్తున్నాను చాలా రోజులు అవుతుంది స్కూల్ కి వెళ్ళక 20 డేస్ కావచ్చు మా కన్నయ్య పడుకున్నాడు పడుకోబెట్టేసి వెళ్ళాను కన్నయ్యని 20 డేస్ తర్వాత స్కూల్ కు వెళ్ళారు వాళ్ళు అయ్యింది చేసేస్తామా స్మైల్కి హనీ తీసుకొని వస్తాం బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి మా కన్నయ్య వాడుకున్నాడు అనేసి డోరు కొంచెం ముందుకు వేసి పక్కన వాళ్ళకి చెప్పేసి వెళ్ళాను నేను వచ్చేంత వరకు వాడుకున్నాడు నేను రాగానే లేసాడు స్కూల్ నుండి మా హనీని తీసుకొని రాగానే తీసుకొచ్చాను చూడండి స్కూల్ నుండి వచ్చింది డ్రెస్ కూడా ఇప్పలేదు డ్రెస్ చేంజ్ చేసుకోకముందుకే తింటనే ఉంది నేను మా హానేని స్కూల్ నుండి తీసుకొని వచ్చేసరికి మా కన్నయ్య లేచిండు పడుకోబెట్టి పోయిన అంతే నేను వచ్చేసరికి లేచిండు ఏం చేసినావు హాని స్కూల్లో అయ్యాలా ఏం చేసినావు స్కూల్లో ఏం చెప్పారు మీ టీచర్లు ఏం చెప్పారు ఈరోజు ఎంతవరకు రాసినావు హాని పాప నర్సరీ ఇంక 12:30 వరకు స్కూలు వచ్చింది ఏం చేస్తుందో చూడండి హాయ్ చెప్పని చెప్పు పో చెప్పండి పో మా కన్నయ్య ఏం తింటున్నాడు డాడీ లడ్డు తింటుండు మా కన్నయ్య ఏంటిదే హాయ్ చెప్పు హాయ్ గుడ్ బాయ్ ది బ్యాడ్ గర్ల్ దోశ చేయాలి రేపు మహానికి దోశ కావాలంట దోశ కోసం ప్రిపేర్ చేయాలి ఇప్పుడు నానబెట్టేసి నైట్ పిండి రుబ్బేసి
మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు గ్లాస్తో రెండు గ్లాసుల రేషన్ బియ్యం పోసాను ఈ గ్లాస్తో చిన్న గ్లాస్ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల మినపప్పు అంటే మినపగుండ్లు ఉంటాయి కదా అవి వేసాను స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ టైమ్స్ కడిగేసి మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి కడిగి వాటర్ పోసేసి పక్కన పెట్టేశాను ఇది ఈ విధంగా నైట్ 8-9కి వరకు ఎప్పుడైనా రుబ్బుకోవచ్చు చాలా బాగా వస్తాయి దోశలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా